పక్షుల గూళ్ళను అందరూ చూసే ఉంటారు. పంట పొలాల్లో ఉండే గింజల్ని తింటూ అక్కడే గూడు కట్టుకుని ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని పక్షులు ఇంటి ఆవరణలో కూడా గూళ్ళు కట్టుకుంటున్నాయి. ఇక అన్ని పక్షులు గుడ్లు పెట్టే సమయంలోపు గూడు నిర్మించుకొని వాటిల్లో గుడ్లు పెట్టి పిల్లల్ని చేసి వాటికి రెక్కలు వచ్చి ఎగిరేంత వరకు పోషిస్తాయి. కానీ కోకిలు మాత్రం అలా కాదుండోయి, కాస్త డిఫరెంట్. అసలు అది ఎందుకు అలా చేస్తుందంటే దానికి ఓ బలమైన కారణం ఉంది. గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. అన్ని పక్షులు గుడ్లు పెట్టే సమయానికి గూడును తయారు చేసుకుంటాయి. ఆ గూట్లోనే గుడ్లు పెట్టి పొదిగి పిల్లలు చేస్తాయి. ఆ తర్వాత ఆ పిల్లలకు రెక్కలు వచ్చి ఎగరగలిగేంత వరకు పోషిస్తాయి. ఇలా పక్షి జాతుల్లో ఏ పక్షి అయినా కూడా గూడు కట్టుకుని ఆ గూట్లోనే గుడ్లు పెడుతుంది. కానీ కోకిల మాత్రం అలా కాదు, వేరే పక్షి గూట్లో తన గుడ్లు పెడుతుంది. కోకిల పేరు వినగానే కమ్మని కండంతో వినసొంపుగా కుహూ కుహూలు గుర్తొస్తాయి. కోకిల అంటే వసంత ఋతువు గుర్తొస్తుంది. కోకిల అంటే తెలుగువారి పండగ ఉగాది గుర్తొస్తుంది. కోకిల పేరు వింటే ఇన్ని గుర్తొస్తాయి కదా. మరి కోకిల గురించి, కోకిల గుడ్ల గురించి మీకు తెలుసా? కోకిల కాకిగూట్లో గుడ్లు పెడుతుందని పెద్దలు అంటారు. కోకిల తన గుడ్లను కాకిగూట్లో పెడుతుంది. దీనికి ఒక కారణం కూడా ఉంది. ఎందుకంటే దానికి గూడు కట్టుకోవడం రాదు, అలాగే గుడ్లు పొదగడం చేతగాదు. అందుకే కాకితో పాటు ఇతర పక్షుల గూట్లో తన గుడ్లు పెడుతుంది. ఇది చేత కాని కోకిల తన గుడ్లు పిల్లల విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేయదు. ఏ గూట్లో అయితే తన గుడ్డు పెడుతుందో ఆ గూడు మీద ఒక కన్నేసి ఉంచుతుంది. నిత్యం ఆ గూడును గమనిస్తూ ఉంటుంది. ఒక్కో పక్షి గూట్లో ఒక్కో గుడ్డు పెడుతుంది. సాధారణంగా కోకిల కాకి గూట్లోనే తన గుడ్లను పెట్టడానికి ఇష్టపడుతుందట. దానికి కారణం కాకి నల్లగానే ఉంటుంది, కోకిల కూడా నల్లగానే ఉంటుంది. గుడ్డు నుంచి పిల్లలు బయటకు వచ్చాక కాకి పిల్లలు కోకిల పిల్ల ఒక్కలాగే ఉంటాయి. వాటికి అరిచే గొంతు వచ్చే వరకు కాకి పిల్లలకు కోకిల పిల్లలకు తేడా తెలియదు. తేడా తెలిసాకే కాకి కోకిల పిల్లల్ని తరిమేస్తుంది. అప్పటి వరకు కోకిల తన గుడ్డు పెట్టినప్పటి నుంచి పిల్లయ్యేంత వరకు కాకి తరిమేసే వరకు గమనిస్తూ ఉంటుంది. కాకి తన పిల్లల్ని తరిమేసిన తర్వాత కోకిల తన పిల్లను తానే సంరక్షించుకుంటుంది. అలా కోకిలకు కమ్మని కంఠం ఉన్నా, తన స్వరంతో అందరినీ అలరించే గుణం ఉన్నా దానికి సొంతంగా గూడు పెట్టుకోవడం చేత కాదు. ఇక్కడ కోకిల తెలివితేటలలో గుర్తించాల్సిన మరో విషయం ఉందండోయ్. అదేంటంటే తాను ఏ గూట్లో అయితే గుడ్డు పెడుతుందో అప్పటికే ఆ గూటిలో ఉండే కాకి లేదా ఇతర పక్షుల గుడ్లలో ఓ గుడ్డును తీసి బయట పారేస్తుంది, లేదా అదే తినేస్తుందట. తన గుడ్డును ఆ గుడ్లలో కలిపేస్తుందట. ఆ విషయం తెలియక కాకి తన గుడ్లతో పాటు వాటిని కూడా పొదుగుతుంది. పిల్లలు బయటకు వచ్చే వరకు దానికి అసలు సంగతి తెలియదు. పిల్లలు గుడ్ల నుంచి బయటకు వచ్చాక అరుపును బట్టి కాకి వేరే జాతి పిల్ల ఉందని గుర్తించి పొడిచి తరిమేస్తుంది. అప్పటి వరకు వేచి చూస్తున్న కోకిల తన పిల్లను అక్కను చేర్చుకొని దానంతటా అదే ఆహారం సంపాదించుకునే వరకు సంరక్షిస్తుంది. కోకిలలు కేవలం కాకుల్నే కాదు, ప్రధానంగా 8 రకాల పక్షుల్ని ఎంచుకొని వాటి గూళ్లలో తమ గుడ్లు పెడుతూ ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. కోకిల గుడ్ల రంగులోనే గుడ్లు పెట్టే పక్షుల గూడునే ఇవి ఎంచుకుంటాయి. ఎందుకంటే గుడ్లలో తేడా కనిపిస్తే ఆ పక్షులు ఆ గుడ్డును పొదగనివ్వవని, పారేస్తాయని లేదా తినేస్తాయి అని భయపడతాయట. అందుకే కోకిల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. కాగా ఇక్కడ ఇతర గూళ్లలో ఆడ కోకిలలు గుడ్లు పెట్టడానికి మగ కోకిల చక్కటి సహకారాన్ని అందిస్తుంది. ఏ గూట్లో గుడ్డు పెట్టాలో మగ కోకిల పరిశీలిస్తూ ఉంటుంది. ఏ గూటిలో గుడ్డు పెడితే అది సురక్షితంగా ఉంటుందో ఆ గూడును ఎంపిక చేసే బాధ్యత కూడా మగ కోకిల తీసుకుంటుంది. అలా మగ కోకిల సహకారం సలహాతో ఆడ కోకిల ఆ గూట్లో గుడ్డు పెట్టేసి వస్తుంది, ఏమీ తెలియనట్టుగా. కాగా కుహూ కుహూ అంటే కమ్మగా కూసే కోకిలను సాధారణంగా మనం కోకిలమ్మ అంటాం. కోకిలమ్మ అంటే ఆడ కోకిల కూయదు. మనం వినే కుహూ కుహూ అనే కమ్మని కంఠస్వరం కోకిలమ్మది కాదు, కోకిలయ్యది, అంటే మగ కోకిలది. మగ కోకిల మాత్రమే కమ్మని కంఠంతో కూస్తుంది. ఆడ కోకిల కంఠం పెద్దగా ఉండదు. మగ కోకిల కుహూ కుహూ అని కూస్తే ఆడ కోకిల మాత్రం కీ కీ కంటూ అరుస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.